కింద క్లిక్ చేయండి. కనెక్ట్ చేయండి, అక్కడ కుడి సైడ్ లో కనెక్ట్ ఉంది, కనెక్ట్ నొక్కండి. ఇప్పుడు ట్రస్ట్ వాడి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు మాక్సిమం నొక్కండి, మాక్సిమం. ఇక్కడ పీవీసీ చేస్తున్నారా? ఓకే చేయండి. వచ్చింది కింద పీవీసీ. ఇప్పుడు ఇక్కడ ఎంఏ నొక్కండి, ఏది బిఎన్బి కింద 00 కింద. ఎంఏఎక్స్ నొక్కండి, కింద ఎంఏఎక్స్ ఉంది కదా. ఓకే వచ్చింది కదా, $39 వచ్చినాయి, $40 సంబంధించింది వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది సార్. కానీ ఉండండి, అలా మొత్తం నొక్కదు. అలా మొత్తం నొక్కితే ఏమైంది అంటే, నీకు పర్చేజ్ చేసడానికి బిఎన్బి ఉండదు, కాదు పర్చేజ్ అవ్వదు. అక్కడ బిఎన్బి ఛార్జ్ కొద్దిగా ఉంచి ఒక పని చేయండి, $37 సంబంధించి మాత్రమే కొనండి. ఎంత సార్? 0.0 ప్లేస్ లో, చెప్పండి. పివిసి ప్లేస్ లో 275 పెట్టండి, సరిపోద్ది. రైట్, ఒక పని చేయండి, పివిసి మీటర్లో ఇక్కడ కింద కింద అవన్నీ చేసేదానికన్నా కింద పివిసి ఛార్జ్ లోపల 275 పెట్టండి. ఇక్కడ సార్ ఒక పని చేయాలి, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, సరిపోతుంది సరిపోతుంది. ఎందుకంటే మీకు బిఎన్బి ఛార్జ్ ఉండండి, సరిపోతుంది. ఓకే, అది క్యాలిక్యులేషన్ తీసుకుంది, నో ప్రాబ్లం. మీ దగ్గర $1 ఉంటుంది సార్, సరిపోదు. ఇందాక 264 పెట్టారు, బాగుంది. ఇప్పుడు మీకు కొద్దిగా ఛార్జెస్ ఉంచుకోండి సార్, ఏమన్నా అవసరం పడతాయి కదా. ఒక అందుకని 264 తీసుకోండి, మీ ఛార్జెస్ ఉంచుకోండి. అంటే ఇది నా ఐడియా సార్, మీ ఇష్టం మరి. బెటర్, ఇప్పుడు ఇది బెటర్ సార్, కొనుక్కోండి, ఐడియా పర్చేజ్ చేయండి. ఇప్పుడు సరిపోతా సార్? సరిపోతాయి. ఇక్కడ ఒక పని చేయండి, పర్చేజ్ స్లిప్ రేజ్ చేయండి సార్. ఇదే కదా సార్ షిప్ కదా షాప్? చేశారు రావు. నేను ఏమన్నా అంటే, మీకు ఇక్కడ స్లిప్పింగ్ టోలరెన్స్ అని 0.5% ఉంది కదా, అది మీరు క్లిక్ చేస్తే 0.1% వస్తుంది, అది నొక్కండి. ఇక్కడ సార్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 PVC కింద స్లిప్పింగ్ టోలరెన్స్ ఉంది, దాని పక్క పూట 0.5 ఉంది, 0.5 నొక్కండి. దాని మీద నొక్కాలి సార్? అవును, లేకపోతే పిన్ మాదిరి ఉంది కదా మధ్యలో, స్లిప్పింగ్ టోలరెన్స్ పక్క పూట ఆపే మాదిరి. ఇప్పుడు ఇక్కడ దీన్ని 0.1 పెట్టండి, పక్కన చూడండి 0.5 పక్కుంట. ఓకే చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇంటుంది కదా కుడి పక్క ఉండ కదా. అయ్యో ఆ క్లోజ్ కాదు సార్, క్లోజ్ అంటే అక్కడ కనపడదు కదా ఇంటు మార్కు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెట్టింగ్ పక్క పంట పైన ఇంటు వస్తుంది అక్కడ, అది నొక్కాల. అది క్లోజ్ అంటే. ఇప్పుడు స్వాప్ చేయండి. వెరీ గుడ్, కన్ఫర్మ్ షాప్. అప్పుడు ఇప్పుడు ఆమ్లెట్ వస్తుంది. ఆమ్లెట్ అయిన తర్వాత ఓకే, కంగ్రాచులేషన్ సార్, ఐఐబి. ఓకే సార్, చూసుకోండి ఇప్పుడు వచ్చినాయా లేవా. సింపుల్ సార్, ఇదే మాదిరిగా బై చేసుకోండి ప్రతి ఒక్కరు.
మన పీవీసీ మెటల్ అంటే చాలా ఈజీ మెథడ్ అన్నమాట. పీవీసీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పీవీసీ ఉంది, పీవీసీ మీద క్లిక్ చేయండి. 300 ఉన్నాయి కదా, ఒకసారి పీవీసీ మీద క్లిక్ చేయండి. వచ్చినాయి సార్, 318 వచ్చినాయి కదా. ఓకే సార్, వచ్చినాయి కదా మీకు. ఇంతకుముందు 54 ఉండే కదా, ఇంతకుముందు అక్కడ 54 ఉండే. అవును సార్, అవును. ఓకేనా? ఓకే సార్, ఓకే. ఓకే, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. సో $36 కి 264 పీవీస్ మీద బై చేశారు, కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, మ్యూట్ చేసుకోండి మైకు. థ్యాంక్ యూ. ఓకే సార్, సో వెల్కమ్ వ్యూయర్స్. వాట్ డూ వాంట్? మీ క్వశ్చన్స్ రైజ్ చేయండి. వై పీస్ మీద గోయింగ్ డౌన్ కదా, ఎందుకు పీవీసీ మీద ఇంత తక్కువైంది, అదేనా అందరి డౌట్? మేబీ చూద్దాం మనమే ఎందుకనాలి అలాగా. సో అందరము ఈరోజు దగ్గర దగ్గర 2230 యూఎస్డీల పీవీసీ మీద బై చేశాం. అంటే ఎంత పీవీస్ మీద బై అయినా చూడండి, ఇప్పుడు ఇంతగా మనకు లైవ్లో 36 యూఎస్డీలకి 264 పీవీస్ మీద వస్తే 2200 పైన యూఎస్డీతో పీవీసీ మీద బై జరిగింది ఈరోజు. ఇప్పటికి కూడా ఇంకా 100, 200, 300 యూఎస్డీలు రెడీ పెట్టుకున్నారు బై చేసుకోవడానికి. రెడీ ఉన్నారన్నమాట, రెడీ. ఒకసారి 1500 అంటే 15,000 యూజీ రెడీ పెట్టుకుని ఇంకా వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అలా ఫీల్ సార్, హ్యాండ్ రైట్ చేశారు చెవు రాముల. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, మాట్లాడచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం, ఏముంది మాకు ఇద్దాం. ఓకే సార్, ఓకే సార్. నేను మొత్తం టోటల్ 15,000 పీవీసీ మీట బై చేశాను సార్. టోటల్ 15,000 పీవీసీ మీట. 15,000 పీవీసీ మీట. వండర్ చూడండి ఇక్కడ 15,000 పీవీసీ మీట బై చేశారు. థ్యాంక్ యూ సార్. నాకు టైం అందట్లేదు, ఏ టైం లో ఇస్తున్నాడు అండి అది? అంటే సార్ ఈ రోజు అయితే 7:07 వచ్చింది, అందుకే అందలేదు సార్. టైం అనేది ఫిక్స్ లేదు, చాలా అయింది. 7:07 లోపల 5 పీస్ మీట అయిపోయింది. ఫైవ్ థర్టీ వన్ క్లోజ్ అయిపోయింది. 5 పీవీసీ మీట మళ్ళీ ఈ రోజు లోడ్ చేశారు. మధ్యలో ఉంటుంది అంటే
మాట్లాడండి సార్, ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే కనుక మీకు ఓకే అవుద్ది సార్, ఎందుకంటే ఓన్లీ 5 మినిట్స్ 10 మినిట్స్ లోనే ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే 5 లక్షస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పీవీస్ మెటా ప్రైజ్ డౌన్ లో ఉంది కాబట్టి చాలా మంది విత్డ్రా పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా ఫినిష్ అయిపోతుంది అనమాట. 5 లక్షస్ పీవీస్ మెటా కంప్లీట్ అయిపోతుంది అక్కడ. ఓకే ఓకే. దాని వలన ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 5:30 ట్రై చేయండి. సరే సార్, సరే సార్. ఓన్లీ జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుంది సార్ అంతే. ఈరోజు ఓన్లీ 7 మినిట్లు అయిపోయింది. ఎస్ సార్ అదే అదే. కానీ మనకి పీవీసీ మెట్ట కూడా పెంచారు కదా సార్, 5 లక్షస్ అంటే ఎక్కువ బానే పెట్టారు. అంటే వాళ్ళ వ్యాలెట్ నుంచి వెళ్ళి దేనికైనా ఒక లిమిటెడ్ ఉంటుంది అన్నమాట. అవును సార్, అవును సార్. వాళ్ళ వ్యాలెట్ కి 5000 ఇచ్చారు ఇప్పుడు. అంటే వాళ్ళు పీవీసీ మెటను కాపాడాలి ఇప్పుడు కదా మళ్ళీ. అవునవును సార్, అవును సార్. అంటే పెద్ద మొత్తం మీద కూడా వస్తారు కదా, అంటే తిమింగలాలు కూడా వస్తారు కదా, తిమింగలాలు. అవునవును సార్, అవును సార్. అందుకని తనను తను కాపాడుకుంటూ మరి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవును సార్. అందులో నువ్వు 1 వీక్ టైం లిమిట్ పెట్టినా గానీ మనకి విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది అంటే నిజంగా షాక్ సార్. అంటే ఎందుకు ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 17వ తారీఖు స్టార్ట్ అయింది, మళ్ళీ 24 వచ్చేటప్పటికి మళ్ళీ 1 వీక్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ అంతకు ముందు చేసిన పర్సన్స్ అందరూ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అవునవును, 1 వీక్. అందుకనే సిస్టమ్ మంచి ప్లానింగ్ తోనే 1 వీక్ పెట్టింది సార్. సార్ ఇదే మనం ఇదే స్టార్టింగ్ లో మనకి ఓన్లీ 100 PVC మెట తీసుకోవాలంటేనే మనకి దగ్గర దగ్గర 1,30,000 దాకా చేస్తారు మనకి. అవునవును. అలాంటిది ఈ రోజున నేను ఓన్లీ 1,30,000 తో దగ్గర దగ్గర 10,000 వచ్చినాయి సార్ పీవీసీ మెట. నేను స్టార్టింగ్ లో 120,000 పెట్టి తీసుకుంటే 1,260 వచ్చినాయి సార్ టోకెన్స్. అవును, స్టార్టింగ్ లో సార్ స్టార్ట్ అయిన 10 మినిట్స్ లోపల అండి. అవును సార్, 1,20,000. నెట్వర్క్ లో నెట్వర్క్ బిజినెస్ ఎప్పటికప్పుడే కాకపోతే వాళ్ళు క్లియర్ గా రాశారు, వాళ్ళు తగ్గుతుంది పెరుగుతుంది అని చెప్పి రాశారు. కాకపోతే దాన్ని మనము ఇప్పుడు మనం ఇంత క్లియర్ గా రిస్క్ చేసుకోలేకపోయాం అనమాట అందరము. అలాగని చెప్పి కొంతమంది లీడర్ అడుగుతున్నారు ఫోన్ చేసి, సరే ఇప్పుడు కూడా నేను తీసుకోవన్నా ఇంకొంచెం తగ్గుతుందా లేకపోతే తొందరగా పెరుగుతుందా. సో దాని మీద మనం అసలు యాక్చువల్ చెప్పలేము, అట్లా అదే చెప్పడం జరిగింది సార్. సార్ అలా కన్ఫర్మేషన్ చెప్పరాదు, ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని. సో నేను అంటాను సార్ ఆగండి అంట అనుకోకుండా పెరిగింది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో ఈ సార్ నడు ఇలా అయిపోయింది అన్నావు. ఒకవేళ ఇప్పుడే సార్ తగ్గే అవకాశం లేదు, ఇదే లాస్ట్ ప్రైజ్ ఇప్పుడు కొనుక్కోండి అని అనుకోండి, మీరు కొన్న తర్వాత అయ్యో కొంచెం 1 రూపాయి తగ్గినా కూడా మీరు కొనేది 2 లాక్స్ కొనుకుంటున్నారు. అంటే ఒకసారి కాల్ చేసినాము 2,200 యూజ్ రెడీ పెట్టుకున్నారు అనమాట. సో మీరు చేస్తున్నారు 2 లక్షలు. 2 లక్షలు అంటే మీకు మామూలుగా అంటే దగ్గర దగ్గర 4,000 పీవీస్ మీటర్ మీకు అంతకంటే ఎక్కువనే అర్న్ అవుతుంది. 1 రూపాయి అటు ఇటు అయినా కూడా సో నీకు ఏమవుతుంది 4,000 ఫరక్ వస్తుంది. సో క్లియర్ కట్ గా చెప్పాను నేను సార్ మీరు లైవ్ తో ఉండండి, ఎప్పుడు మీకు ఇష్టమైతే అప్పుడు కొట్టండి అంతే. కానీ ఇంకొక మీరు డిపెండ్ అవ్వకండి, పెద్ద మొత్తం కదా
చిన్న మొత్తం అయితే ఓకే నో ప్రాబ్లం, పెద్ద మొత్తం కనుక లైవ్ లో చూడండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తే ఒకటి అయింది అనుకో కరెక్ట్ కాదు అన్న ఆలోచనతో మరి సార్ చెప్పడం జరిగింది అట్లా. సో మెసేజ్ పెట్టాను ఇంతకు ముందు 12 సంథింగ్ అయినప్పుడు మెసేజ్ అయితే పెట్టిన, 12 ఏంటంటే ఆ చూస్తున్నా సార్ అని పెట్టాడు. ఫస్ట్ అట్లా చూసుకుంటూ చేరాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మనం కొన్న తర్వాత తగ్గిన కొద్ది అంత పర్లేదు అనిపిస్తుంది, పెరిగినా అరే నేను మంచి పని చేశాను అనుకుంటాం అంతే కదా. చూసావా 50,000 అంటే ఒక రూపాయి, సారీ 15,000. ఇప్పుడు ఒక రూపాయి కొన్న తర్వాత ఒక రూపాయి తగ్గింది అనుకో ఎన్ని రూపాయలు, రూపాయలు చెప్పండి ఒకసారి. 15,000 డౌన్ అయినట్టే, 15,000 డౌన్ అవుతుంది. సో మరి మనము ఇలా చెబితే పెరిగిపోయింది అనుకో అని మీరు మంచి పని చేశారు సార్ అంటారు, లేకపోతే నేను 15,000 లాస్ అయ్యాను అని అనుకున్నా గానీ లోపల కొద్దిగా ఉంటుంది కదా. అవును సార్, అందుకే చూస్తూ ఉండండి అని చెప్పాను. ఒక్క నిమిషం నాకు ఒక కాల్ వస్తుంది, మళ్ళీ కనెక్ట్ అవుతా ఒక్క నిమిషం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, ఆల్ లీడర్స్ వెల్కమ్. అదే సార్ మనకి ఎవరైనా సరే విత్డ్రాల్ పెట్టాలనుకున్న పర్సన్స్ అందరూ కూడా ఏదైనా సరే మనకి ఇండియా టైము 5:30 స్టార్ట్ చేయండి సార్. 5:30 స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు 5 మినిట్స్ 10 మినిట్స్ లోనే పని అవుతుంది పెట్టాలనుకున్న వాళ్ళు. చాలా మంది కూడా ఇప్పటికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు కానీ సార్ మాకు అవ్వట్లేదు లిమిట్ అయిపోయిందని చెప్పి వస్తుందని అంటున్నారు. మెయిన్ కారణం అదే సార్, రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ట్రై చేసిన పర్సన్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఇంక మళ్ళీ టుమారో ఆఫ్టర్ టుమారో అని చెప్పేసి పడుతుంది. దాని గురించి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ 5:30 ట్రై చేయండి సార్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే మనకి యుఎస్ టైం ప్రకారం అప్పుడు మార్నింగ్ 24 అవర్స్ అంటే మార్నింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని వలన అప్పుడు మనకి పడుతున్నాయి సార్, అప్పుడే మనకి విత్డ్రా స్టార్ట్ అవుతుంది అన్నమాట. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా ఒకవేళ ట్రస్ట్ వాలెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలన్నా కానీ రండి సార్, వెల్కమ్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మీరు సైలెంట్ గా ఉన్నారు. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సిగ్నల్ ఫోటో వినిపిస్తుంది. క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. క్లియర్ గా ఉన్నాను. ఓకే ఓకే సార్, క్లియర్. వాయిస్ వినిపిస్తుంది సార్? సార్ క్లియర్ గా ఉంది మీ వాయిస్. సార్ థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికి గుడ్ ఈవినింగ్ సార్, విన్నారండి. ఓకే ఓకే సార్. పీవీసీ మెటల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉన్న అవకాశం మనం యూజ్ చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం భవిష్యత్తు గురించి నేను చెప్తున్నాను. చాలా భయం జరుగుతుంది సార్, విపరీతమైన భయం జరుగుతుంది. చూసారా ఎంత తక్కువ ప్రైజ్ ఉన్నా కూడా ఇంత విపరీతమైన డిమాండ్ ఎక్కడ కనిపించలేదు నాకు. అంత ఒక బిట్కాయిన్ లో చూడొచ్చు మనం, అది కూడా బిట్కాయిన్ కొనాలంటే కూడా చాలా విపరీతమైన డబ్బులు మనం పెట్టాల్సి ఉంటుంది పెట్టుబడి.
కానీ పీవీ సిమెంట్లో చూడండి చాలా తక్కువ రేట్ ఉన్నా కూడా ఒక మంచి పాజిటివ్ వేలో పబ్లిక్ అంతా థింక్ చేసి భయం జరుగుతుంది. అది దీనికంతటి కారణం ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది, పీవీసి మెట ఫౌండర్స్ పైన, పీవీసి మెట ఆ ప్రాజెక్ట్ పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకం సార్. వాళ్ళు నమ్మకాన్ని చూశారు, నమ్మకాన్ని తెచ్చుకున్నారు పబ్లిక్ లో నుంచి. చాలా హానెస్ట్ గా ఉంది వాళ్ళు, వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ, వాళ్ళు చెప్పేటువంటి చేసేటువంటి పనులు కానీ, అట్లా అప్డేట్స్ కానీ చాలా క్లియర్ గా ఒక నమ్మశక్యంగా ఉన్నాయి. అందుకే జనాలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. మనమైతే ఒక 50 USD 500 USD 1000 USD పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆలోచిస్తున్నాం, కానీ ఉన్నవాళ్ళు విపరీతంగా పీవీ సిమెంట్ బైక్ చేసుకుని హోల్డ్ చేసుకుంటున్నారు, ఫార్మింగ్ చేసుకుంటున్నారు, సీడ్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఏ రకంగా ఆప్షన్స్ ఉన్నా ఆ రకంగా యూజ్ చేసుకుంటున్నారు పీవీ సిమెంట్. ఎందుకంటే సార్ ఇది క్రిప్టో కరెన్సీలో ఇదంతా సర్వసాధారణం. క్రిప్టో కరెన్సీ అనూహ్యమైన మార్పులు, మనం ఊహించిన విధంగా మార్పులు జరుగుతాయి, ఇది సర్వసాధారణం. పీవీ సిమెంట్ ఈ రోజు తగ్గిందంటే రేపు ఖచ్చితంగా పెరుగుతుంది, పెరిగిందంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది మామూలుగా జరిగేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం పీవీ సిమెంట్. సో ఇప్పుడు ఇప్పుడు జనాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పీవీసీ మెట పైన నాకు నా అబ్జర్వేషన్లో ఎంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఒక సానుకూలమైనటువంటి ఒక ఆలోచన విధానమే కనిపిస్తుంది పీవీసీ మెట పైన. ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, పీవీసీ మెటలో డెప్త్ గా ఆలోచించలేకపోయారు వాళ్ళు, పీవీసీ మెటలో ఉన్న స్ట్రెంగ్త్ ను తెలుసుకోలేకపోయారు, పీవీసీ మెట ఫౌండర్స్ పైన ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు, వెంకట చేస్తారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు, ఒకటి పెళ్ళైన్ లో ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్నింతటి కూడా క్రోడీకరించేటువంటి సత్తా పీవీసీ మెట ఫౌండర్స్ ఉంది, అదే జరుగుతుంది కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ లో. ఆ యొక్క ఆశాభావంతోనే అందరం నేనైతే ఉన్నాను. పీవీ సిమెంట్ పెళ్ళమైన ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా 80 లక్షలు 85 లక్షలు ఏదైతే అంటున్నాను, వాళ్ళందరూ కూడా పీవీ సిమెంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసి భాగస్వాములుగా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఆ వెసులుబాటు కల్పిస్తారు సార్ వాళ్ళు పీవీ సిమెంట్ ఫౌండర్స్, ఆ వాళ్ళు తిరిగి పీవీ సిమెంట్లోకి వచ్చేలాగా దారులు తీస్తారు, వాళ్ళు దారులు తెరుస్తారు, ఆ గేట్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తారు. ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే పీవీసీ పెళ్ళవైన్ లో నుండి బ్యాక్ స్టెప్ చేసి పీవీసీ మెటర్ రాకుండా వెళ్ళిపోయారు, పీవీసీ మెటర్లోకి వచ్చి బ్యాక్ స్టెప్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా తిరిగి పీవీసీ మెటర్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఇండివిజువల్ గా చూసుకుంటే కొంతమందికి కాన్ఫిడెన్స్ లేదు, ఇది పీవీసీ మెటర్లో ఎంత ఎప్పుడు గ్రోత్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా బాధపడతారు, అది వేరే విషయం. మనమైతే నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేస్తే ఇప్పుడు ఇవాళ మనం కొన్నాం, నేను కూడా కొన్నా, కొన్ని ఇప్పుడు మనం తన తక్కువ రేటు కొన్నాం. ఇప్పుడు ఒక $0.5 వెళ్ళినా, $1 వెళ్ళినా, $2 వెళ్ళినా మనకి వితిన్ డేస్ లోనే మనకు డబుల్ ట్రిబుల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజ్ మనం కొనడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంది సార్, ఇందులో తక్కువ ప్రైజ్ లో కొనడం వల్ల. అదే చేస్తున్నారు చాలా మంది చూడండి, 5 లక్షల పీవీసీ మెట రిలీజ్ అయితే 7 మినిట్స్ లో అయిపోయింది, వాళ్ళు మొత్తం విత్డ్రా పెట్టుకున్నారంటే అది ఏ రకంగా దానికి పీవీసీ మెటలో అంటే ఎంత పెట్టుబడులు పెట్టున్నారు చూడండి. టోకెన్ ఫార్మ్ చేసిన లో ఒక్కొక్క దగ్గర ఎంత హోల్డ్ అయ్యి ఉంది విత్డ్రా పెట్టుకోవడానికి అంటే అంత లక్షల్లో ఉంది పీవీసీ మెట హోల్డింగ్ లో ఉంది విత్డ్రా చేసుకోవడానికి. సో అంత అంత వాల్యూ అయిన పీవీసీ మెట ఉంది ఒక్కొక్కటి వ్యాలెట్ లో. కానీ మన దగ్గర ఎంత ఉందని మనం చెక్ చేసుకోవాలి. మనం కూడా ఆ స్థాయి ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు ఎలాగైతే తన ఇప్పుడు 1000 పీవీసీ మెట నుంచి 2000 ఉన్నారు, 3000 ఉన్నారు, 5000 ఉన్నారు, దాన్ని ఆయన చాలా రకాలుగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఒక దానికి కావాల్సిన మార్గాలు కూడా ఆయన తెలుసు, ఎలాగ మనం పీవీసీ మెట ఇంక్రీస్ చేయొచ్చు, ఉన్న చిన్న పెట్టుబడులతోనే ఎలా ఇంక్రీస్ చేయొచ్చు అని కూడా దీంట్లో దారులు ఉన్నాయి. ఆ దారులు ఆయన చేశాడు అనుకుంటాను నేనైతే ఖచ్చితంగా. మీరు గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పోస్ట్ కూడా చూశాను లైవ్ లో మీరు పెట్టారు అది. ఆ దారులన్నీ మీరు అవలంబించారు, ఈజీ వేస్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ అన్ని మీరు యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇవాళ మీరు బల్క్ లో పీవీసీ మెటల్ మీ వాలెట్ లో ఉంది.
సో ఆ విధంగా వెసులుబాటులు ఉన్నాయి మనకు ఈ సమయంలో, ట్రేడింగ్ ద్వారా కానీ, ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టుకోవడం ద్వారా కానీ, ట్రేడింగ్ లో తక్కువ ఉన్నప్పుడు తీసుకొని వెంటనే ఒక 1 or 2 డేస్ లో కానీ, లేకపోతే ఈవినింగ్ లోపల పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని బై చేయడం, ఇలాంటివి చాలా ఒక 10 PVC మెటల్, 100 PVC మెటల్, 500 PVC మెటల్ ఎక్కువచ్చినా కూడా మన క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతుంది, చాలా మందికి బై చేస్తున్నారు. వెయిట్ చేద్దాం, పీవీసీ మెటల్లో ఒక మంచి ఇంక్రిమెంట్స్, మంచి ఇంప్రూవ్మెంట్స్ మనం చూస్తాం, ప్రాఫిట్స్ మనం చూస్తాం. ఏదైతే పీవీసీ మెటల్ ఫౌండర్స్ వాళ్ళ ఆలోచనలో విధానాలు ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు మన కమ్యూనిటీ ద్వారా, మనం ఏదైతే పీవీసీ మెటల్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక విజన్ ఉంది, ఆ విజన్ ఏదైతే ఆ దారులు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు చేయాలనుకున్నది ఏదైతే చేయగలుగుతారు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు, ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఈ కండిషన్స్ అంతా ఉండవు సార్. ఇప్పుడు ఏదైతే 5 లక్షలు పీవీసీ మెటల్ యూజ్ చేయడం, ఎంత మాత్రమే ఫార్మింగ్ చేయాలి, ఎంత మాత్రమే మీరు చేయాలి, ఇవన్నీ ఏ ఉండవు. మీరు విపరీతమైన విధంగా మనకు అన్లిమిటెడ్ వచ్చేస్తుంది, మీరు ఎంతైనా పీవీసీ మెటల్ బయలు చేయొచ్చు, ఎంతైనా పీవీసీ మెటల్ కొనొచ్చు అమ్మొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అంతవరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇదన్నీ ఒక కంట్రోల్డ్, నేను చెప్పాను, నేను కంట్రోల్డ్ గా వాళ్ళు పీవీసీ మెటల్ డెవలప్మెంట్ కోసం ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు, ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే కమ్యూనిటీని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వదిలేసినామంటే పీవీసీ మెటల్ యొక్క విధానాలు మారిపోతాయి, దాని యొక్క స్ట్రాటజీ మారిపోతుంది. సో దానికి ఒక మెథడాలజీని వాళ్ళు యూజ్ చేసుకున్నారు, అదే ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మన మైండ్ సెట్ విధానం కన్నా వాళ్ళు 100 రెట్లు మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రపంచ మార్కెట్ వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా మనం వెయిట్ చేయాలి సార్, వెయిట్ చేసిన తర్వాత మంచి ఫ్యూచర్ అయితే మనం చూడొచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్, మన పీవీసీ మెటల్ ఫౌండర్స్ గురించి, వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారన్నది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఒక రాజు, రాజు గారికి వయసు మీద పడి రాజ్యభారాన్ని వేరే వాళ్ళకి అప్పగించాలని, అతనికి పిల్లలు లేరు, బిడ్డలు లేరు కాబట్టి తన రాజ్యంలో అర్హులైన వారికి తన రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. సో దానికి ఆ సలహాని, ఆ విషయాన్ని మంత్రితో చర్చించినప్పుడు మంత్రి గారు ఏం చేస్తారంటే ఒక పథకం వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక ఊరంతా చాటి, రాజ్యం అంతా చాటింపు వేయించి ఒక 4 తీసుకుంటారు, మంచి దేవదారుడి ఉన్న వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో ఎంత దేవదారుడి ఉన్నా, తెలివితేటలు ఉన్నా నిజాయితీ ఉండాలి ముందు, అది దానికి చూడాలి వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు వాళ్ళు అన్నది. సో అదే పనిగా వాళ్ళకి 4 విత్తనాలు ఇస్తారు, విత్తనాలు ఇచ్చి 4 కోళ్ళ కుండీలు కూడా ఇచ్చి, దీన్ని ఎవరైతే మొక్కగా చేసి నా దగ్గర తీసుకొని వస్తారో, ఎవరిదైతే మొక్క బాగా పెరుగుతుందో, ఎవరైతే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో వాళ్ళకి ఈ రాజ్యం, రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేక్తం చేస్తారు, రాజు చేస్తారని అనౌన్స్మెంట్ ఇస్తారు. సో 4 వెళ్తారు, 4 విత్తనాలు ఒక్కొక్కరికి తీసుకొని వెళ్తారు. కరెక్ట్ గా 10 రోజుల తర్వాత ఆ 4 ఒకసారి చాటు పేయించి రమ్మంటారు రాజదర్బార్. రాజదర్బార్కి వచ్చినప్పుడు 4 ఆ పూల కుండీలు తీసుకొచ్చి, ఆ పూల తొట్టెలు తీసుకొని వచ్చి నిలబడతారు రాజదర్బార్. నిలబడినప్పుడు 4లో ఒక్కరిది మాత్రం బాగా పెరుగుతుంది, ఇంకొకరిది బాగా పెరుగు, ముగ్గురిది బాగా పెరుగుతుంది, ఒక్కరిది మాత్రం పూల పూల అసలు మొలకెత్తనే మొలకెత్తదు, ముగ్గురిది బాగా చెట్టు బాగా వచ్చింది, మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది, ఆ ఒక్కరిది అసలు మొలకే ఉండదు. అప్పుడు మంత్రి గారు, రాజుగారికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళకి, ఆ ఏదైతే మొక్క రాలేదో, ఏదైతే మొలకెత్తలేదో అతన్ని రాజుగా ప్రకటిస్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆ ముగ్గురు రాజదర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ ముగ్గురు కూడా అడుగుతారు, ఏంటంటే రాజుగారు, మంత్రి గారు, ఇలాగ మా మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి కదా, అతని మొక్క అసలు విత్తనం అతను మొలకెత్తనే లేదు, మరి ఆయన రాజుగా ప్రకటించారు ఎందుకని. అప్పుడు మంత్రి గారు అంటారు, నేను మీ అందరికి, మీ 4 బాగా ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను, ఉడకబెట్టిన విత్తనం అస్సలు మొలకెత్తదు. సో మొలకెత్తే విధానం అంటే పచ్చి విత్తనం లేకుండా 2 విత్తనం, ఆ ఉడకబెట్టిన విత్తనం మొలకెత్తుంది కాబట్టి ఇతను నాటిన విత్తనం ఎలాగైతే నాటాడు మొలకెత్త రాలేదు, వీళ్ళు ఏం చేశారు, ఈ విత్తనం మొలకెత్తలేదని చూసి 2 రోజులు చూసి వెంటనే ఇంకో వేరే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి అది మోసపూరితమైనటువంటి రకంగా వచ్చారు. వీళ్ళైనతే ఆ విత్తనాలు ఏదైతే మంత్రి గారు ఇచ్చారో దాన్ని అలాగే తీసుకొచ్చారు.
సో అలాగా నిజాయితీగా హానెస్ట్ గా ఉన్నటువంటి ఫౌండర్స్ దగ్గర మనం మన వాళ్ళ కమ్యూనిటీలో మనం ఉన్నాం, మన కమ్యూనిటీలో వాళ్ళందరూ భాగస్వాములు ఉన్నారు, మనం అందరూ పార్ట్నర్స్ ఉన్నాం. సో పీవీసీమెంటలో మంచి ఎదుగుదలను చూస్తాం. ఒక నిజాయితీ గల క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టామన్న విషయం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సూపర్ గా చెప్పారు సార్, ఎక్సలెంట్. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్, ఏదైనా సరే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఓకే సార్, వెల్కమ్ సార్, రాజేష్ సార్ వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ. మరి ఇప్పటిదాకా నేను మరి వినలేకపోయాను, వేరే కాల్ వచ్చి మీరు చెప్పాను కదా, ఇప్పుడు జస్ట్ కాల్ కట్ అయింది. మీరు ఇక రాజేష్ వెల్కమ్ సార్ అనగానే మరి అడ్మిట్ చేసుకున్నాను. ఐ థింక్ చంద్రశేఖర్ సార్ మాట్లాడినట్టు అనిపించింది, మీరు మాట్లాడినట్టున్నారు. సో వెరీ గుడ్ గుడ్ చంద్రశేఖర్ సార్ షేర్ చేసుకున్నారు ఆల్రెడీ మన పీవీస్ మెటా గురించి, నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు. సో మంచిది. సో మై పార్ట్నర్స్, సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మరి అందుబాటులో మనకి ఇది అందుబాటులో ఏమంటుందని అందుబాటులో ఉంది ఈ టైంలో ఈ ప్రైజ్ అనేది. సో ఎవ్రీ వన్ వెల్కమ్ సార్, ప్రతి ఒక్కరూ మీరు బై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ బై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకప్పుడు అనుకున్నాం అందరము, ఇప్పుడు నన్ను అడిగితే మనము ఇదే మీటింగ్లో వినడం జరిగింది. ఇది ఇంకెక్కడ సార్ మనం పీవీస్ మీట మనం కొనలేం సార్ అన్న కూడా జరిగింది. అలా అన్నప్పుడు నేను చెప్పాను సార్, ఎందుకు మీరు మన ముందుగా ఎందుకు కొనుక్కోలేదు, మనం ఇదే మీటింగ్లో విన్నాం కొనలేం సార్ అని. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మరి మన మాటలు వినదే అనుకుంటా సిస్టమ్, ఐ థింక్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తుంది ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి వీలుగా ఈ ప్రైజ్ నాకు అనిపే. సో బై చేసుకోండి. దీనివల్ల మనకు హెల్పే. ఇప్పుడు ఏమవుతుందో చెప్పాను మీకు, ఇలా బై చేసుకున్న కారణంగా చాలా హెవీగా ఉంచుకున్నోళ్ళేమో సగం ఉంచుకుంటారు, లేకపోతే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ కొనుక్కున్న వాళ్ళు 500, 1000, 2000 కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే పీవీసీ మీటర్ రేటు పెరగగానే సీజన్ పోయి మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటాం. చాలా మంది అలా చేస్తారు చూడండి మీరు. సో అప్పుడు కనెక్ట్ చేస్తాడు. సో పీవీస్ మీట అనేది కమ్యూనిటీ పెరుగుతుంది, దానివల్ల దెన్ పీవీసీ మీట ఇప్పుడు మనందరం తీసుకుంటున్నాం కనుక సబ్ బై. ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ నుంచి వెళ్ళి రోజు 500,000 ఆ రకంగా వెళ్ళిపోతుంది, రోజు ఆ రకంగా బయటకు వెళ్ళిపోతుంది బయటకి. దెన్ మనం కూడా ఇంకా దానికి ఇది అనేది మనం ఇంకా బర్న్ చేస్తున్నాం. ఈ విధంగా పీవీస్ మీటర్ అనేది బర్న్ అవుతూ పోతా ఉంది కదా. సో ఇది ఎక్కడి నుంచి వెళ్ళి బర్న్ అవుతుంది, సప్లై నుంచి వెళ్ళి బర్న్ అవుతుంది. టోటల్ సప్లై ఉంది కదా, ఆ సప్లై నుంచి ఇదంతా బయటకు వస్తాయన్నమాట. ఓకే, ఒక్క నిమిషం, వన్ మినిట్ సార్. సో పీవీస్ మీట సప్లై అయితే ఉందో అందులో నుంచి వెళ్ళే బర్న్ అవుతుంది. అంటే అర్థమేంటి, సప్లై లో నుంచి వెళ్ళి తగ్గినప్పుడు సప్లై తగ్గిపోవాలా, సప్లై తగ్గిపోవాలా. బయట ఏదైతే వాల్యూ ఉందో అది మన చేతిలో లేదు,
అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కథ వేరు. మేబీ సిస్టమ్ నుంచి అయితే మనకి ఏ నోటిఫికేషన్ లేదు, లీడర్ నుంచి నోటిఫికేషన్ అయితే లేదు. మేబీ నేను అనుకుంటున్నాను నా మేబీ తొందరలోనే బైనాన్స్ కూడా వెళ్తాడేమో అని నేను అనుకుంటున్నది. జస్ట్ సిస్టమ్ నుంచి వచ్చింది కాదు, లేదా లీడర్ మీటింగ్ లో విన్నది కాదు, ఎప్పుడు కానీ ఈ విషయాన్ని మాట్లాడలేదు. సో ఇలా అయితే చాలా బెస్ట్ అనమాట. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తాను, అవన్నీ ఆలోచించడానికంటే మన దగ్గర డబ్బులు ఉంటే దాంతోపాటు నమ్మకం ఉంటే మీకు ఎంత మ్యాక్సిమం బై చేసుకొని గ్రాబ్ చేసుకోండి మీ ఇష్టం. ఒకటి చెప్తాను, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎవరి దగ్గరనో తీసుకొచ్చి ఏదో చేసి మాత్రం చేయకండి. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీటింగ్లో లేనో, ఈ మీటింగ్ కాదు ఇంకో మీటింగ్ లేనో, హింది మీటింగ్ లేనో, లేకపోతే ఇంకొక అడవినో ఇంకొక అడవినో, సో ఏమంటుంది అండి, గిరివి గిరివియా ఏమంటాం కదా, అదే తాకట్టు కానీ లేకపోతే లోన్ తీసుకొచ్చి కానీ ఇలాంటి పనులు మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు. డబ్బులు ఉండి మీకు నమ్మకం ఉంటే 50,000 పీవీస్ మీటర్ ఒకసారి తీసుకున్నా కూడా అయ్యో ఎందుకు తీసుకున్నా చెప్పి ఇక్కడ మేము అంటాకి లేరు. సో అది నీకు ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు తీసుకున్నావు, కొంచెం పెరిగినా కూడా నువ్వు దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, సూపర్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. లేదా అది నేను దీన్ని ఇట్లే పెట్టుకుంటాను, మనసులో ఒక అమౌంట్ అనుకున్నాను, అమౌంట్ వచ్చేంత వరకు ఇట్లే పెట్టుకుంటాను, అది కూడా మీ ఇష్టమే. ఒకసారి మీ దగ్గర అమౌంట్ ఉన్న తర్వాత ఎవరు చంటి సార్ ఎంకరేజ్ చేశారు, మీకు ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఒకసారి అసెట్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత చంటి సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక 1,000 పెట్టి USD తీసుకుంటే 84 పీవీ మీటర్లు వచ్చినాయి సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. వావ్ వావ్ సూపర్ సార్, సూపర్ సార్, కంగ్రాట్యులేషన్స్ సార్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. అవును సార్, అవును సార్. ఈరోజు దగ్గర దగ్గర సార్ ఇప్పుడు 3,000 ఇందాక 2,200 అంటే ఇప్పుడు కూడా ఒకసారికి 200, ఒకసారికి 400 పీవీస్ మీటర్లు, ఒకసారికి 300 పీవీస్ మీటర్లు కూడా మళ్ళీ మాట్లాడుతూ బై చేయడం జరిగింది. ఆ సార్ కాలే మాట్లాడాను, 2 సార్లు కాల్ చేశారు, అందుకే నేను మ్యూట్లో పెట్టాను అనమాట ఇందాక. సో మోక అంటే సార్ మోక వచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సార్ మీ లెక్క. సో మంచి డిసిజన్స్ మన చంద్ర మన చంటి సార్, తర్వాత ఎస్పెషల్లీ మన అంకరేష్ సార్ కూడా చాలా చాలా గ్రేట్, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే మంచి డిసిజన్, 1,500 పీవీసీ మెడల్ అంటే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ మీకు కూడా. సో ఈరోజు మరి వెంకటేష్ సార్ కూడా 1,500 పీవీసీ మెడల్కి రీచ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సారీ సార్, 15,000 పీవీసీ మెడల్ రీచ్ మరి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దానికి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత బిలీవ్ దాని మీద, ఎంత బిలీవ్ ఉండాలి. పైసలు కాదు సార్, పైసలు చాలా మంది దగ్గర ఉన్నాయి. 15,000 ఇప్పుడు మీరు 15,000 తీసుకున్నారు సార్, 150,000 పీవీసీ మీటర్లు ఇగో ఒక చిటికలో కొనే అంత కూడా మనం మన ఇప్పుడున్న ఇక్కడ లైవ్ లో ఉన్న లీడర్ల దగ్గర ఉన్నాయి డబ్బులు. అది కాదు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. సో మెయిన్ ఏంటంటే నమ్మకం ముఖ్యం అనమాట, నమ్మకం. పీవీసీ బై చేయడం ముఖ్యం అనమాట. సో 150,000 పీవీసీ మీట బై చేయంతగా డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంది. బట్ మెయిన్ ఏంటంటే డిసిజన్ ముఖ్యం, బిలీవ్నెస్ ముఖ్యం. పీవీసీ మీట బై చేసుకోండి మీరు కంపల్సరీ, ఖచ్చితంగా మీకు ఇది చాలా ఇది అవుతుంది. ఓకేనా? ఇలా ఆలోచించకండి,
సార్ ఇది 14 దాకా పోయింది, 13 ఉంది, 12 ఉంది, 1 ఉంది, 2 అయింది, ఓకే పర్సంటేజ్ ప్రకారం చూస్తే మేమే చెప్తున్నాం ఇక్కడ లాట్ ఆఫ్ పర్సంటేజ్ పడిపోయింది అట్లాంటే, లాట్ ఆఫ్ పర్సంటేజ్ 125% పడిపోయింది అనుకుంటారు మేబీ. ఎస్ కాదని మేము అనట్లేదు, మేము కూడా 12 ఉన్నప్పుడు కొన్ని తీసుకున్నాం, 9 ఉన్నప్పుడు కొన్ని తీసుకున్నాం, మరి థ్యాంక్ గాడ్ కొన్ని మార్చినాం, 9 ఉన్నప్పుడు తీసి 6 అయినప్పుడో లేకపోతే 6.5 అయినప్పుడో మార్చినాం. ఓకే కొనండి, కొనుక్కోండి, మీ ఇష్టం అయితే కొనుక్కున్న తర్వాత లైవ్లో ఉండండి సార్, నేను ఒక అడ్వైజ్ ఇస్తాను మీకు, మేము ఒకటి చెప్తాను సార్, లైవ్లో ఉండండి, కొనండి కానీ లైవ్లో ఉండండి. టీవీసీ మీద బై చేసుకోండి మంచిదే, కానీ లైవ్లో ఉండండి. అంటే లైవ్లో ఉంటే ఏమవుతుంది సార్, అంటే లైవ్ అంటే ఏంటి సార్? అయితే వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ని రీడ్ చేయండి, చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా ఎనీ మీటింగ్ అటెండ్ అవ్వండి, మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మనం దగ్గర యూట్యూబ్లో లింకులు కూడా వస్తాయి మీరు మీటింగ్ అయిపోతే, కానీ అంత అంత టైం మన దగ్గర లేదు నేను అంటాను, బట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు, చూస్తే చాలా మందిదే. కానీ నేను అందుకే ఏ మీటింగ్ వచ్చినా లైవ్కి వెళ్తాను తప్ప నేను కూడా యూట్యూబ్ లింక్ విను అంత టైం లేదు, ఇప్పుడు టైం లేదు అనకూడదు అట్లా తప్పది కానీ. సో ఇక్కడ వాడుతున్నామని ఆ మాటని ఓన్లైన్ అంటారు, టైం లేదని, టైం లేకపోవడం ఏంటి సార్, టైం మొత్తం ఉంటుంది. సో నేననే ఏంటంటే మీరు పీవీసీ మీట బై చేసుకుంటే కనుక, బై చేసుకున్నా లేకపోతే టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకున్నా, సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకున్నా, వాటి ఏం చేసుకుంటారు, పీవీసీ మీట నిలబెట్టుకుంటారా, బై చేసుకుని నిలబెట్టుకుంటారా, లేదు దాన్ని తీసుకెళ్లి మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటారా, లేదా సీడ్ ఫండింగ్ చేసుకుంటారా, ఎవరి విషయం అది, అది మీ ఇష్టం అనమాట. అది దానికి ఎవరు మీ మిమ్మల్ని అత్యంత ఇట్లెందుకు అని చెప్పి ఎవరు అన్నారు. సో ఏంటంటే లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, మీ ఈ విషయం మీ టీం కూడా అందించండి సార్. ఎస్ తమ్ షెట్ సార్ మీరు మాట్లాడుకుంటున్నారని వెల్కమ్. రమేష్ సార్ ఇందాక మరి అడ్మిట్ అయ్యారు, మరి ఏదైనా మాట్లాడాలనుకుంటే వెల్కమ్. ఓకే సో ఇక నేను చెప్తాను మీ అందరికి ఏంటంటే, ఖచ్చితంగా లైవ్లో ఉండండి సార్. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చే లీడర్లు వాళ్ళ యొక్క విషయాలు చెప్తూ, సార్ నేను ఈ విధంగా చేశాను ఈరోజు, ఈ విధంగా చేశాను ఈరోజు, ఇలా అయితే ఇలా చేశాను అంటే ఇవన్నీ మనకి అడ్వైజ్ అనమాట. వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా ఇట్లా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ సార్ సపోర్ట్ కోవద్దు, మన వెంకటేష్ సార్ మీరు, ఇప్పుడు వెంకటేష్ సార్ మొత్తము నాకు తెలిసి 15,000 ఒకేసారి అమౌంట్ పెట్టాడంటే మేబీ పెట్టుకున్నాడు అంటే ఎగ్జాంపుల్ ఏంటండి. సో కొన్ని కొన్ని మెటాలు వాటిని పెంచి ఉంటాడు. అది ఎలా చేశాడు అంటే డైలీ లెవెల్ మీటింగ్ ఉంటూ, లేదంటే 24 గంటలు దాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ, అట్లా కూడా కొన్ని పీవీస్ మెటల్ పెంచి ఉంటారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లైవ్లో మీటింగ్ వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ 15,000 పీవీసీ మెటాలు తక్కువ పీవీస్ మెటల్ తీసుకుని కూడా దాన్ని పీవీసీ మెటల్ని అంతా కూడా పెంచి ఉండొచ్చు అట్లా. అంటే లైవ్లో ఇలాంటివి ఐడియాస్ వస్తాయన్నమాట, నేను ఎలా చేయాలి. ఓకే అవి బోల్డ్ రాయచ్చు, దేకో హిందీలో ఓ హిందీలో అంటున్నారు, కర్దో కర్లో దునియా ముఠిమే, అంటే ఏది చేయాలన్నా మన చేతిలో ఉంది, సో యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? సో అందుకు నేను అంటాను, కొంతమంది మొన్నగా మనం చూస్తూనే ఉన్నాము, మనం మొన్న 45, 50, 43, 44, 55 ఇట్లా అయినప్పుడు మనం చేసాం 55 అంటే 0.55 ఉండగానే సేల్ చేశాను ఒక 1,000. ఎస్ సార్ వెల్కమ్ సార్. సార్ ఇప్పుడే సార్ ఒక 2,000 పీవీస్ మీటర్ కొన్నాను సార్, 160 వచ్చినాయి సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ వండర్ సార్, వండర్ సార్, వండర్ వండర్. థ్యాంక్ యూ సార్. చాలా మంది చాలా మంచి డిసిజన్ తీసుకుంటున్నారు, రైట్ టైం రైట్ డిసిజన్ సార్. ఇప్పుడు టోటల్ గా 800 పీవీస్ మీటర్ కొనుకున్నాను సార్ ఇప్పటికి. వావ్ సో వండర్ సార్, వండర్ సార్. సో మనం 80 పీవీస్ మీటర్ కూడా దగ్గర ఉంచుకుంటాం అనుకున్నాం, కానీ అలాంటిది మీ దగ్గర 800 పీవీస్ మీటర్ వచ్చి ఉంటే మామూలు విషయం కదా సార్.
అసలు 200 కొనుక్కుంటే చాలే అనుకున్నాను ఈ రోజు అనుకున్నది. అలాంటి ఇప్పుడు 800 పివిసి మెటాలు మీ దగ్గర ఉన్నాయంటే చాలా చాలా వండర్ సార్. యా గ్రేట్ డిసిజన్ సార్, మీకే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మంచి డిసిజన్ తీసుకున్నారు, భయపడద్దు, ఏమంటుంది దాన్ని తీసుకున్నాం అయిపోయింది. రేపొద్దున 2 రూపాయలు తగ్గినా 2 రూపాయలు పెరిగినా బాధపడద్దు, అర్థమైంది సార్ అందరికి చెప్తున్నాను, ఇక మీసారికే కాదు ఈసారికే కాదు. ఓకే మీట్ పెట్టుకోండి, ఇప్పుడు వర్రీ అవ్వద్దు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వేరే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, మనం తీసుకున్న తర్వాత 1 రూపాయో 2 రూపాయలు తగ్గింది లేదా 3 రూపాయలు తగ్గింది, డోంట్ వర్రీ, అయ్యో నేను తీసుకుంటే నేను ఇప్పుడు తీసుకుని ఉండే అట్లా అనుకోకూడదు అనిపిస్తుంది మనసుకి. మనసులో కనుక మనకు మన మైండ్ కూడా వస్తుంది, అలా వర్రీ అవ్వద్దు అనమాట. అలా వర్రీ అవ్వద్దు. ఏమవుతుందంటే సార్, మనం ఎక్కడ నిలకడగలేం. టైమ్ ఈజ్ టైమ్, ఏ టైంలో నువ్వు క్లిక్ చేసావు, ఏ టైంలో నీకు దొరికింది, దట్స్ ఫినిష్ మ్యాటర్ ఓవర్, అంతే నీ ప్రాప్తం అంతే ఉంది. ఏది జరిగినా మన మంచికే, దట్స్. సో ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుంది కదా సార్, మనం తీసుకున్న తర్వాత చాలా హై వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమనుకుంటారు సార్ మనం, అంటే దట్స్ టైమ్ ఈజ్ టైమ్, బస్ తగ్గినా పెరిగినా డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఒకవేళ 2 రూపాయలు తగ్గిందనుకో మళ్ళీ 2 రూపాయలు పెరుగుతుంది, ఇలా అనుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు అందరికి చెప్తున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అంటే మీరు ఈ రోజున మీరు కొన్న వాళ్ళు అదృష్టవంతులు, మేమున్నాం మొన్న ఏం చెప్పాను నేను కూడా, మనం ఈ రోజున 45 రూపాయలు 55 రూపాయలు 1000 పీస్ మీద కొనుక్కుందాం అంటే, ఈవెన్ నేను కూడా బై చేశాను, చాలా మంది నా కింద కూడా చాలా మంది బై చేశారు. సో అంటే అలా అప్పుడు అప్పుడు నేను కొన్నాను, ఇప్పుడు నేను బాధపడకూడదు, అరే ఇప్పుడు కొంటే నాకు ఇంకా అంటే డబ్బులు వస్తుంది కదా, సింగిల్ అయింది కదా, మరి అప్పుడే కొన్నానికి ఇప్పుడు సింగిల్ అయింది కదా, అలా అనుకోకూడదు అనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, మళ్ళీ పెరుగుతుంది, అట్లా మనకు కూడా ఒకటి టైం వస్తుంది. బట్ లైవ్లో ఉండండి, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లైవ్లో ఉండండి, లైవ్లో ఉంటే చాలా చాలా మరి బెనిఫిట్స్ దొరుకుతాయి అనమాట. మీటింగ్ ఏదైనా సో మీకు ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుందో అలాంటి ప్లేస్ లోపల ఉండండి, అప్పుడు మీకు బాగుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడే ఒకసారి పురుషోత్తారు వచ్చేసి ఇలా పీవీస్ మీద బై చేశారు, మాకు తెలిసిన సారు 6000 పీవీస్ మీద బై చేశారు ఆన్ ద స్పాట్ ఒకే షాట్ లో. ఆలోచించండి, 6000 పీవీస్ మీద అంటే మామూలు విషయం కాదు కదా, దగ్గర దగ్గర ఎంత పెట్టారంటే మనీ చెప్తాను, డెబ్బై ఐదు వేల 700 పెట్టి ఇప్పుడే బై చేశాడు. చూడండి ఇప్పుడు పీవీ సింహ యొక్క రూపురేఖ ఎలా ఉంటది మరి. సార్ ఇది యాక్చువల్ గా ఏం జరిగిందంటే దగ్గర కనీసం ఒక 200 పీవీసీ మెటల్ కూడా లేవు బయటికి. సో నాకేమైందంటే కొనుక్కుందామని 15,000 తగ్గింది కదా అని రెడీ చేసుకున్నా. యాక్చువల్ గా ఒక మన నైట్ ఏమైందంటే విత్డ్రాల్ కొట్ట ఒకేసారి మొత్తం 6,500 సిస్టమే ఇచ్చింది నాకు. ఒకేసారి కొట్ట ఒకే రోజు మొత్తం తీసుకున్నా. కనీసం 500 పివిసి మెటల్ ఏదైనా బాధపడుతున్న సమయంలో 6,000 పివిసి మెటల్ సిస్టమ్ ఇచ్చింది నాకు ఫ్రీగా. వండర్ సార్ అప్పుడు నేను ఇది మన ఎంబ్రల్ ర్యాంక్ నాకు 5,000 పడినాయి డాలర్లు అప్పుడు. ఓ ఎంబ్రల్ లో ఓ మీకు అది అది నేను రెండు కార్డులు కొట్టి పెడితే మళ్ళీ 2525 ఇచ్చింది, దానికి డీపులు ఇచ్చింది, దానికి
అవి వెళ్ళి జమా చేసి రేట్ తగ్గించి సిస్టమే పీవీసీ బట్టలు ఇచ్చింది వెళ్ళి. చూసారు కదా మరి సిస్టమ్ మీద మీకు ఇప్పుడు నమ్మకం ఎలా ఉందా? నమ్మకం ఏంటండి, అసలు 4 సంవత్సరాలు దాని మీద కొద్దిగా ఎంతో కొంత బతుకుతున్నాను. అందుకే సో మీరు నమ్ముతున్నారు కనుకనే మీకు ఇవ్వడం జరిగింది సార్. అంటే నేను చెప్పేదా, నేను పై పైన మాట్లాడలేదు, ఎవరైతే మనస్ఫూర్తిగా దీన్ని నమ్మి చాలా బాధపడినా. అంటే పీవీసీ మనకు కనీసం ఒక 500 ఇవ్వ అని, అప్పుడు కొనేటప్పుడు 5,003 కొన్నాం, 10,008 వచ్చింది. 10,008 వచ్చింది. ఇప్పుడు నిన్న మా ఇందాకలో ఒక 5:30 అట్లా జస్ట్ $10 కు 100 కొన్నా. 100 చూసారా? అది మరి దీన్ని అంటారు మనము ఏమంటారు సార్, ఇందులో తెలుగులో ఏమంటారు తెలియదు, మోకా మోకాను యూజ్ చేసుకున్నట్టు. అంటే సిస్టము మన కోసం ఏం చేస్తుందంటే అది తెలుసుకుంటే తెలుస్తుందండి. సిస్టమ్ ఫాలో అయితే, సిస్టమ్ ఎంబడిస్తే సిస్టమ్ ఏం చేస్తుంది మన కోసం అనేది తెలుస్తుంది. సో 6,005 పీవీసీ మెటల్ ఇంకా అక్కడ ఇంకా 2,000 దాకా ఉన్నాయి. అది టైమింగ్ ఇస్తుంది, సాటర్డే అట్లా కొడతాను. అవి కొడితే దగ్గర దగ్గర నాకు 8,000 పీవీసీ మెటల్ చాలు ఇక ఈ జన్మకి. అదే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, పురుషోత్తం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు వచ్చి మాతో మీ ఈ విషయాలు షేర్ చేసుకునేందుకు మీకే థ్యాంక్ యూ చెప్తున్నా సార్. సో ప్రతి ఒక్కరు సార్ ఇగో ఈ విధంగా నేను ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చాను సార్, ఏమని అంటే మీరు లైవ్ లో ఉండాలి అని. సో మళ్ళీ సార్ అదే విషయాన్ని మనం చెప్పారు, లైవ్ లో అంటే ఏంటి సార్, సిస్టమ్తో మనం కనెక్టివిటీ అయి ఉండాలి అన్నారు, అదే దాన్నే లైవ్ లో ఉండాలంటారు. సో అడపదడప వచ్చి అడపదడప వెళ్ళి సో ఏదో అయిన తర్వాత వచ్చి ఇలా అయిపోయిందా, ఇలా ఎందుకు అయింది ముందు అలా అన్నారు సార్. ఎస్ సార్. యాక్చువల్ మా లీడర్ ఏం చేశాడు, మమ్మల్ని వదిలేసినాడు అండి మొత్తం. ఏం సార్ లీడర్ ఇంగేశాడు? మా లీడర్ వదిలేసాడు మొత్తం మమ్మల్ని పట్టించుకోకుండా. అలాగా అప్పటి నుంచి టెలిగ్రామ్ కి వచ్చి నేను నేర్చుకుని చేసుకుంటూ వచ్చినాను. మంచి చేశాడు సార్ మీకు మీ లీడర్, నన్ను అడిగితే సార్ మంచి చేశాడు. అంటే దీన్నే అంటారు ఏది జరిగింది మన మంచికి అని. అతను ఇంచుమించి 8 లక్షల డీపీలు కొన్నాను ఆయన దగ్గర. చూసారా ఇప్పుడు కూడా గూగుల్ పేలు ఫోన్ పేలు ఉంటాయి స్క్రీన్ షాట్లు. సార్ అతను మీకు మెయిల్ చేశాడు సార్ ఎందుకంటే చెప్తాను సార్, అతను మిమ్మల్ని వదిలేసాడు కనుక మీలో కసి పెరిగింది. అవునండి, అప్పటిదాకా వస్తాయి ఇవి అలాస్తాయి రేపు వస్తాయి అన్నప్పుడు ఆ జీలు చచ్చిపోలేదు. అదే 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 సార్ అదే కదా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సార్ కూడా మీరు మనసులో థ్యాంక్ యూ చెప్పండి, పర్లేదు సార్, మా పేరు చెప్పాల్సిన పని లేదు. థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది. దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు బొమ్మని చెప్పట్లేదు థ్యాంక్ యూ వెళ్ళడం అని చెప్పండి, అలా నేను చెప్పట్లేదు, బట్ మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి అని చెప్తున్నాను అనమాట. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ కూడా ఇక్కడ అందరు కూడా మీ సార్ థ్యాంక్ యూ. మరి పార్ట్నర్స్ ఎలా ఉంటుందంటే చూసారు కదా సార్, సో సార్కి మరి తన సీనియర్ మీడియా ఇందులోకి తీసుకొచ్చి వదిలేశాడు. సో మరి దగ్గర దగ్గర సార్కు 2 లక్షల పీవీసీ మెటల్ అని కొన్నా, సారీ డీపీ కొన్నాను అంటున్నా. సో ఏది ఏమైనా ఇతను ఇతనికి మంచి జరుగుతుంది, చాలా బాగా మాట్లాడిన దాంట్లో మనకే అర్థమైంది. అంటే అర్థం ఏంటంటే ఈ సార్ యొక్క మనస్తత్వం కూడా తర్వాత తను నమ్ముకున్నాడు. తను ఏంటంటే ఖచ్చితంగా నేను ఇందులో సంపాదించగలను అనే నమ్మకంతో ఉన్నాడు. అగో అది సార్కు మేలు జరిగింది. సో ఇతను అలా ఉండకపోతే సిస్టమ్ ఏంటి ఇలా చేసిందనో, లేకపోతే మా సీనియరే వదిలిపెట్టి వెళ్ళాడనో, లేకపోతే అతను ఇంకో బిజినెస్ చేస్తున్నానో, సో ఇలాంటి ఆలోచనతో ఈ సార్ ఉంటే కనుక
నిజంగా సంపాదించుకునేవాడు కాదు, ఇంత పాజిటివ్గా ఉండేవాడు కాదు, నిజంగా సంపాదించుకునేవాడు ఎందుకు కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం పీబీసీ మిటా వచ్చిన నుంచి వెళ్ళి మన పీబీసీ మిటా లీడర్స్లే ఒక్కొక్కరు నాలుగు నాలుగు కాన్సెప్ట్లు తీసుకొచ్చారు ఒక్కొక్కరే. ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగుంది, ఇది బాగుంది, ఇది ఇప్పుడే పైసలు వస్తున్నాయి, వీళ్ళు విత్డ్రాల్ ఇవ్వట్లేదు, వీళ్ళు అది ఇవ్వట్లేదు, వీళ్ళు ఇది ఇవ్వట్లేదు. సార్ రియాలిటీ ఏంటంటే సార్, నేను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాను సార్ లైవ్లో ఉండాలి, లైవ్లో ఉండాలి అని. ఇప్పటికి కూడా పీవీసీ మెటల్లో లాస్ అవుతారు సార్ ఎవరైతే లైవ్లో ఉండరో. మనం ఇంత మంచిగా ఉన్నాం కదా, ఇంత నెగిటివ్ కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళు లైవ్లో ఉండరు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. సో లేకపోతే వాళ్ళు నేను బిఎన్బి పెట్టానా, లేకపోతే మాటి మాటి కొనుక్కోవాలన్నా, ఒక్కసారి కొన్నాను కదా అయిపోయింది కదా, నాకు డబ్బులు ఊరికే వస్తున్నాయా, ఇలా ఇలాంటి మనస్తత్వం ఉంటే సంపాదించుకోవాలనుకున్నప్పుడు సంపాదించుకో, లైవ్లో ఉండు. ఇప్పుడు అలా అయిపోయింది ఈ సిస్టమ్, మన సిస్టమ్ లైవ్ ఖచ్చితంగా లైవ్లో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకసారి చేసి ఊసుకుంటానని కుదరదు, ఆటోపుల సిస్టమ్ కాదు. అప్పట్లో మనం అనుకునే వాళ్ళం కదా సార్ మీరు ఐడి వేయండి అంతే రిజిస్టర్ అయిపోయిందా కల్లాస్, ఐడి పాస్వర్డ్ దగ్గర పెట్టుకో అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా కానే కాదు. ఎంత ఎక్కువ సంపాదించాలనుకుంటే అంత లైవ్లో ఉండాలి నువ్వు, ఓకేనా? సో అలాగే మీ యొక్క అప్లైన్లు, మీ యొక్క సీనియర్లు మీకు ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు అయినా కూడా మీరు మీటింగ్కి వచ్చి పై రావచ్చు సార్. మీరందరూ మేము ఇంతకుముందు చెప్పాము, మీ లీడర్లు మాకు ఫోన్ చేసి మీరు మీటింగ్ ఎందుకు చేస్తున్నారు, మేము పేర్లు చెప్పట్లేదు కదా, టెన్షన్ పడకండి, ఎవరి పేర్లు తీయను. మీ లీడర్లు కూడా మాకు మీటింగ్ చేసి, మీరు ఆ మీటింగ్ చేయబట్టి మేము మాకు మంచి మంచి సిస్టర్ వచ్చిన సార్ వాళ్ళని మేము అలా తీసుకెళ్దామంటే అక్కడ నా పేరు కూడా చెప్పారంట వాళ్ళు, రాజేష్ సార్ అలా చెప్తున్నాడు, మీరేమి ఇలా చెప్తున్నాడు అని. నేను మిమ్మల్ని తప్పుపడట్లేదు, మంచి పని చేశారు చెప్పి, అక్కడ మీరు ఉండి మంచి పని చేశారు నిలబడి, అలా మీరు నిలబడ్డారు కదా, సో మీకు మీరే జరుగుతుంది. జస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి అంతే, నో ప్రాబ్లం. అతను మీకు ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడికి తెచ్చాడు, పెట్టాడు, వెళ్ళాడు, నో ప్రాబ్లం. మీ దీన్ని కంటిన్యూ చేసుకోండి. మీకు కాకపోతే ఏంటంటే సార్ జాగ్రత్త మాత్రం అవసరం సార్. అలాగని చెప్పేసి పీవీజ్ మీట మీకు మంచిగా చేస్తుంది అంటే ఒకసారి వేచి ఇక్కడ మీరు ఎక్కడ చూడకుండా పర్వాలేదు అంటే ఎక్కడ ఉండాలి మరి, టో ఫార్మింగ్ సీడ్ ఫండింగ్లు ఎక్కువ చేసుకోవాలి. అలా అయితే అలా అయినా కూడా మళ్ళీ మర్చిపోయినట్టు ఉండకూడదు, అలా అయినా కూడా మర్చిపోయినట్టు ఉండకూడదు. అలా అయినా కూడా నీకు రోజు రిలీజ్ అయ్యేది రిలీజ్ అవుతుందా, ఎంత వస్తుంది, వచ్చిందని మరి రీకంపౌండింగ్ రీఫార్మింగ్ చేసుకోవాలన్నా అద్దా, లేకపోతే ఇప్పుడు మనం పీవీసీ మిటాలు బయటకు ఇస్తుంది కదా అని తీసుకోవడమా, లేకపోతే మనం ఎందుకు తీసుకుంటున్నాము అనేది కూడా ఉండాలి. ఎక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళు తీసుకున్నారంటే పర్వాలేదు, తక్కువ రిలీజ్ అయిన వాళ్ళు మీరు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు మరి కంపౌండింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, లోపటి బయటకు తీసుకొచ్చి మీరు కొద్దిగంత పెరగగానే అమ్మేసుకున్నారనుకో, సో మళ్ళీ విత్తనంలో లేవు కదా, ఏమంటుంది దాన్ని మనం టోకెన్ ఫార్మింగ్ ఏంటంటే సార్, ఫార్మింగ్ అంటే అంతే కదా, అదే కదా ఫార్మింగ్లో. ఇప్పుడు ఫార్మింగ్ నుంచి బయటకు వస్తుంది అంటే పెరిగినాయి నువ్వు తీసుకుంటున్నావు, సో మళ్ళీ అక్కడ మొలక లేదు అంటే అది విత్డ్రాల్ ఇస్తుందిగా అని చెప్పేసి అంత బయటకు తీసుకున్నావు అనుకో, మొత్తం బయట తీసుకున్నావు అనుకో, మళ్ళీ తయారవడానికి అక్కడ లేదు, మళ్ళీ ఏం ఆశిస్తావు మరి. ఇప్పుడు ఈ సారు చాలా హెవీగా పెట్టుకున్నారు కనుక తీసుకుంటున్నారు, అది వేరే విషయం. వారంకు వారం ఖచ్చితంగా 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక వచ్చినాయి కనుక తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా వస్తూనే ఉంటాయి ఎందుకంటే అంత ఫార్మింగ్ చేసేసారు వాళ్ళు, సో వాళ్ళు తీసుకోవచ్చు. బట్ తక్కువ పెట్టిన వాళ్ళు ఇలా మొత్తం లాగేశారనుకోండి, సిస్టమ్ ఇస్తుంది కదా అని చెప్పేసి మొత్తం తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న మీరు రావడానికి ఎట్లా ఉంటుంది, అక్కడ అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉంది కనుక వస్తుంది. ఇప్పుడు మొత్తం మీరు విత్డ్రాల్ ఇస్తుందిగా అని చెప్పేసి కరెక్ట్ టైం చూసుకొని కొట్టుకున్నారనుకోండి, బయటకు వచ్చేసుకోమనుకోండి,
రేపు పొద్దున్న 4 రూపాయలు ఎక్కువ ఆయన అమ్మేసుకున్నాను అనుకోండి, బయట బయట ఉన్నాయి కదా అని చెప్పేసి బయట ఉన్నాయి, మన ఇష్టం ఏమని తీసుకోవచ్చు అంతే కదా. ఏదో ఒక అవసరం పడుతుంది మనకి, డబ్బులు అవసరం పడి నేను మొన్న 30 రూపాయలకు తీసుకున్నాను, ఇప్పుడు ఇలా 70 రూపాయలు వస్తుంది అంటే డబుల్ అయిపోయింది, సో అమ్మేస్తున్నావు. సో అలా అమ్మేస్తే నువ్వు కావాలనమ్మట్లేదు, నీకు అవసరం వచ్చింది, అక్కడ ఏదో అత్యవసరం వచ్చింది అమ్మేస్తున్నావు. బట్ రేపు పొద్దున ఇంకా పెరుగుతుంది అది, సో అప్పుడు ఏమవుతుంది నీకు, అరే నేను ఆ టైంలో తీసేసాను. కానీ అత్యవసరంలో తీసుకుంటారు, ఎక్కువ చెవులు తీసుకుంటారు వాళ్ళకి, నో ప్రాబ్లం. వాళ్ళు ఇట్లా తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళ దగ్గర చాలా మిగిలి ఉంటుంది కనుక నో ప్రాబ్లం. బట్ తక్కువ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి, ఎలాగో విలువలుస్తుందిగా అని చెప్పేసి తీసుకోవడం కాదు. సిస్టమ్ ఏమంటే అవసరమైన వాళ్ళు తీసుకోండి, మీకు మేము ఇచ్చా ఇస్తున్నాం కదా, అవసరమైన వాళ్ళు తీసుకోండి వస్తుంది, నో ప్రాబ్లం. 5 లక్షలు ఇస్తాను నేను రోజు. బట్ అలా ప్రజెంట్ సిచ్యువేషన్ అలా అలా ఉంది మరి. సో 5 లక్షల్లో ఎవరు దొరుకుతారో తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ కొద్దిగా జాగ్రత్త వహించండి, మీ వ్యాటు మీ అసెట్ మీ ఆస్తి. సో ఉంచుకోవాలన్నా అమ్మేయాలన్నా లేకపోతే ఏం చేయాలో అంతా మీ ఇష్టమే. ఏదైనా సిస్టమ్ వదిలిపెట్టింది కదా సార్, వదిలిపెట్టినట్టే కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పూర్తిగా వదిలేసినట్టే కదా. సో మనం ఏమన్నాం, కొన్నిసార్లు పట్టుకొని ఉంది మొత్తం వాడు మొత్తం అంది. మనం ఇక్కడ కూడా మన రీసెంట్ కూడా విన్నాం కదా, అంతా వాడు మన మన చేతిలో పెట్టుకుంటున్నాడు, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అది అని చెప్పేసి మనం అన్నాం కదా. సో సిస్టమ్ మొత్తం వినింది, మన మాటలు కూడా విన్నది. సో విత్డ్రాల్ ఉంటుంది, బాధపడకండి, బట్ చేంజెస్ అవుతుంది అంతే. కొద్దిగా కొన్ని రోజుల్లో కొంచెం మళ్ళీ చేంజెస్ వస్తుంది. విత్డ్రాల్ కంపల్సరీ, విత్డ్రాల్ ఇచ్చాడు ఇచ్చుడే, బట్ విత్డ్రాల్ ఇవ్వాలి కదా, మనమే కదా అడిగింది విత్డ్రాల్. అందరూ విత్డ్రాల్ ఎందుకు ఇవ్వట్లేదు, విత్డ్రాల్ ఎందుకు ఇవ్వట్లేదు, మనం అందరూ పెట్టుకుంటూ వెళ్ళడమేనా అని కూడా ఉన్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇస్తుంది కదా అని చెప్పేసి అవసరం లేకుండా అలాగే తీసుకోకండి బయటకి, ఓకేనా. సో కొంతవరకు ఉంచండి అందులో, అప్పుడే వ్యవసాయం టోకెన్ ఫార్మింగ్ ఏదైతే ఉందో మీకు ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ ఇన్కమ్ తెచ్చి పెడుతుంది. ఒక డియర్ ఇంకొక 10 మినిట్స్ ఉంది. సో మరి ఇక్కడ జీడిఓ సారు మరి వస్తారంటున్నారు, వెల్కమ్ సార్. ట్రాన్స్ఫర్ మార్నింగ్ 5 AM సార్, ఓకే. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆ టైం 5:30 కూడా ఉంది ఈరోజు. సో ఒకసారి మీరు ఏం చేయండి అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి సార్, ఖచ్చితమైన ఫిక్స్ చేసి పెట్టలేదు టైము. ఓకే, వెల్కమ్ సార్, మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే మరి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అందుకనే మెసేజ్ పెట్టాను సార్. ఓకే ఓకే, మాట్లాడ సార్, మీరేం సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, మరి ఇంత రాత్రి అయినా కూడా ఎంతో శ్రద్ధతో మరి సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పీవీస్ మెటల్ లీడర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బిల్లంపల్లి నుండి. మరి నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేసింది గర్పాడి సీతారామ సార్, గుంటూరులో ఉంటారు. మరి ఒక లార్జ్లో మరి నేనే ఆ సార్ని, ఆ సార్తో పాటు ఇంకో 9 మందిని కూడా నేను పరిచయం చేసుకొని మరి ఆ సార్నే సెలెక్ట్ చేసుకొని కోరి కోరి మరి పీవీస్ మెట అప్పుడు లేకుండే పెర్ల్ వైన్లో మరి నేను అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అమృతిష్ట అండ్ ఎమరాల్డ్ వరకు వచ్చాను. మరి ప్రతిరోజు కూడా మరి నాకు ఎప్పుడైతే 105 అవుతున్నాయో అప్పుడు మరి నేను మరి వాటిని టోకెన్ ఫార్మింగ్ లోకి పంపిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అలా చేస్తూ అలాగే మన టీము కూడా మనం సపోర్ట్ చేస్తూ మరి ఎప్పటికప్పుడు వచ్చినటువంటి అప్డేట్లు మన టీంలో మన గ్రూప్లో షేర్ చేయాలని కోరుతూ మరి చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మరి ఇంకా 4 నిమిషాలున్నాయి సార్. థ్యాంక్ యూ మా అప్లైనర్స్కి, మరి నా టైం టీమ్ లైఫ్ లైనర్స్కి, అలాగే మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మంచి విషయం తెలియజేశారు. యా 100% సార్. సో మనం అందరం లైవ్లో ఉండాలి,
లైవ్ లో ఉంటూ ఇంతకుముందు చెప్పింది చెప్తున్నాను. సో ఎనీథింగ్ మీరు ఏమన్నా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు, నేను చెప్పే విషయాలు చెప్పాను, మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. బట్ ఎన్ లీడర్ మనకి ఒక 1-4 నిమిషాలు ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా మాట్లాడాలనుకున్నా కమ్ ఆన్ ద స్టేజ్. సో ఇక్కడ సలార్ రాజు గారు వచ్చారు, వెల్కమ్ సార్ రాజర్ బాబు. రాజర్ బాబు సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. రాజర్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎస్ సార్ వినబడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్, మాట్లాడండి, చెప్పండి సార్. 32 బై చేసిన సార్. ఓకే. 240 వచ్చినాయి సార్. వండర్ సార్, వండర్ సార్, వండర్ సార్. అయితే సార్ రెండిటికి సార్ మరి 220 సీడ్ పండింగ్ చేసిన సార్. 220 పీవీసీలో సీడ్ పండింగ్ చేసిన సార్. అయితే వాటికి రివార్డ్ వస్తుందా సార్? రాదా? వస్తుంది కదా సార్, వస్తుంది వస్తుంది. ఎందుకంటే 100 పైననే మనకు 100 USD మీకు ఒక విషయం చెప్తాను నేను సిస్టమ్ సార్. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం మీరు చేస్తే దగ్గర దగ్గర 800 పీవీసీలకు కావాల్సి వస్తుంది. ఈ లైవ్ రేట్లు చెప్తే, ఇప్పుడు ఉన్న ప్రైజ్లో చెప్తే 800 పీవీసీ ఆ లెక్క ప్రకారం చూస్తే. సో సార్ మనము అక్కడ అక్కడ అందులోకి మనం పెట్టేటప్పుడు యూఎడిటీతో తీసుకుంటుంది, కనుక మనం యూఎడిటీని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, పీవీసీని కాదు. సో మై డిపార్ట్మెంట్ లేదు సార్, అదే అదే అందుకే నేను జస్ట్ డౌట్ నాకు డౌట్ వచ్చి వెంటనే పిలుస్తున్నాను సార్. వెంటనే సార్ వచ్చేసారు కదా. సో మై డి పార్ట్నర్స్ సార్ మీకు డౌట్ క్లియర్ అయినా? ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సో డియర్ పార్ట్నర్స్ మనము టోకెన్ ఫార్మింగ్ చేసినా కూడా యూఐడిటీ క్యాల్కులేషన్ చేసుకోండి. సో మనము యూఐడిటీ అక్కడ పెడుతున్నాము, బట్ పేరు టోకెన్ గా మారి అందులోకి వెళ్తుంది. కనుక ఇక్కడ సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది, ఎందుకంటే పీవీసీ మీట మనకు మనము ఏదైతే చేసామో ఏమంటే దాన్ని సప్లై నుంచి బయటకు రావడానికి మనకి ఏంటంటే పీవీసీ అందులో చెల్లి ఖర్చు అవుద్ది అనమాట, బర్న్ అవుద్ది అనమాట. పేరు టోకెన్ ఫార్మింగే కానీ యూఐడిగా అందులోకి వెళ్తుంది. మనకు బయట బయటకు వచ్చేటప్పుడు కూడా డబుల్ యూఐడిటీగా, యూఐడిటీ అంటే 800 రోజులకి ఏదో ఉంది కదా, 800 రోజులు డబుల్ అవ్వడం, లేదా మనం క్రైటీరియాని బట్టి 400 రోజులు, అంతకంటే ఎక్కువ బట్టి 200 రోజులు, అంతకంటే ఎక్కువ బట్టి 100 రోజులు, ఇలా యూఐడిటీ పెట్టాం, యూఐడిటీ బయటకు వస్తుంది. అంటే యూఐడిటీని క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఇక్కడ సీడ్ పండింగ్ కూడా మరి మనం 100 మీటర్లతో చేస్తే ఇంకొక 50 మీటర్ల సిస్టమ్ పెడుతుంది కదా. ఈ థీరీలో వెళ్ళకండి, మీరు యూఐడిటీని క్యాల్కులేషన్ చేసుకోండి. సో పీవీసీ వాల్యూ ఎంత ఉన్నా, ఒకవేళ మీ దగ్గర పీవీసీ మీటర్ ఒక 1,000, 2,000, 3,000, 5,000 పీవీసీ ఉంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, సో మీకు ఈ రేట్ ప్రకారం 800 పీవీసీ మీటర్లు కి మీకు సంథింగ్ ఎక్కడ అవుద్ది అంటే కొద్ది అటిట్ అవుద్ది. నేను జనరల్గా మాట్లాడుతున్నాను. సో అట్లా అనమాట, 100, 200 ఇలా చేసుకోకూడదు. సో మీరు ఎప్పుడు కానీ యూఐడిటీని క్యాల్కులేషన్ చేసుకోండి. ఓకే సార్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా ఎన్ని లీటర్ సార్ ఆయన మాట్లాడాలనుకుంటున్నారా? సో మరి టైం కరెక్ట్గా మనకి 11 అయ్యింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ ఎవ్రీవన్. సో ఇది కూడా సంతోషకరమైన విషయమే. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఈ ప్రైజ్ని కూడా ఎంజాయ్ చేయండి. డబ్బులున్న వాళ్ళు లాట్ ఆఫ్ పీవీసీ మీట బై చేసుకుని పెట్టుకోండి. ఓకే.
సో ఇంతటితో మరి ఇక మన సెషన్ ఎండ్ అవుద్ది, టైం కూడా కరెక్ట్ అయింది కనుక థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మేట, పీవీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మేట అని చెప్పండి అందరూ, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మేట, థ్యాంక్ యూ. జై పీవీస్ మేట, పీవీస్ మేట ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మేట, పీవీస్ మేట విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పీవీస్ సార్. థ్యాంక్ యూ సార్. సో డోంట్ వరీ, బై చేసుకుంటూనే ఎంత వీలైనంత బై చేసుకోండి సార్. బిందాస్ గా థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.